వనపర్తి జిల్లాలో ఏక్ నిరంజన్ మొత్తంగా ఏకపత్ర ఏక చిత్రాధిపత్యంతో మంత్రి ప్రవర్తించడంతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎవరైతే ఉన్నారో క్యాడర్లు ఎవరైతే ఉన్నారో మొత్తానికి నారాజ్ అంటూ కూడా వనపర్తి జిల్లాకు సంబంధించి మంత్రి నిరంజన్ రెడ్డి గురించి వార్తలు వస్తున్నటువంటి ఈ సందర్భం లోపల అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని మొత్తంగా మంత్రి తన చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రశ్నించే వాళ్ళ పైన దాడులు చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా వినబడతా ఉన్నది మరి ఈ సందర్భంగా గ్రామాల లోపల పల్లె నిధుల పేరుతో మంత్రి నిరంజన్ రెడ్డి కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రోగ్రాములు చేపట్టడం ఏదైతే ఉందో ఆ స్వయంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లోపనే కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది అయితే వచ్చేటువంటి ఎన్నికల లోపల వనపర్తి పొలిటికల్ సీన్ ఎలా ఉండబోతున్నది మరి ఆయనకు ఎదురవుతున్నటువంటి ఏంది మరి ప్రత్యర్థుల్లో ఎవరున్నారు ఎవరు పోటీలో నిలవబోతున్నారు వచ్చే కాలం లోపల ఏదైతే ఉద్యమ సమయం నుంచి కేసీఆర్తో ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి ఇప్పుడు గడ్డు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అంటూ కూడా స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే చెప్తున్నారు ఎందుకంటే నిరాశతోటి ఉన్నటువంటి క్యాడర్ కూడా ఎవరిని కూడా ఎదగనియడం లేదు అనేటువంటి ఒక వాదన కూడా ఉన్నది మరి వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి ఎలా ఉండబోతున్నది పోటీ అనేది చూసే ప్రయత్నం చేద్దాం యా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి మంత్రితో లింక్ అయి ఉన్న ఈ ఇష్యూస్ బీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలను ప్రభావితం చేస్తున్నాయి ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తారస్థాయిలోకి చేరినై గ్రూప్ రాజకీయాలు మునిగి వెళ్తున్నారు అంటూ కూడా ఆ పార్టీకి సంబంధించి అయితే వనపర్తి నియోజకవర్గంలో ఇంతకుముందు కాంగ్రెస్ టీడీపీ మధ్యలే పోటీ ఉండేది అక్కడ మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి అదేవిధంగా టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నువ్వా నీనా అన్నట్టు పోటీ ఉండేది కానీ ఆ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య అల్లుడైనటువంటి నిరంజన్ రెడ్డి మొదట టీడీపీలో ఉన్నప్పటికీ తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ తోటి పనిచేయడం ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగు లోపల చిన్నారెడ్డి మీద మూడు వేల ఓట్ల తేడాతోటే పరాజయం పాలవడం ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎన్నికల లోపల యాభై ఒక వేల పైచీలకు ఓట్లతోటి గెలవడం జరిగింది ఆ తర్వాత మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు వచ్చే ఎన్నికల లోపల సిట్టింగ్ లెక్కే సీట్లు అని చెప్పేసి కేసీఆర్ ప్రకటించిన ఈ నేపథ్యం లోపల నిరంజన్ రెడ్డికే టికెట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నారెడ్డి ఉన్నాడు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా శివసేనారెడ్డి కూడా ఆయన టికెట్ రేసులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది అయితే శివ సీనియర్ లీడర్ అయినటువంటి చిన్నారెడ్డికి చిన్నారెడ్డికి సీనియర్లు ఈయన పాతకాలం మనిషి అంటూ కూడా అంటే పాతకాలం రాజకీయాలు చేస్తున్నాడు అంటూ కూడా సీనియర్లు కూడా గతం ఎన్నికల లోపల ఆయన దూరం అవ్వడం జరిగింది అంతే పోయిన ఎన్నికల లోపల ఓటమికి ప్రధాన కారణం సీనియర్ లీడర్లు నాకు సపోర్ట్ చేయలేదు అంటూ చిన్నారెడ్డి చెప్పినప్పటి నుంచి ఇంకా సీనియర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఈ క్రమం లోపల శివసేనారెడ్డి గట్టిగా టికెట్ కోసం అయితే ప్రయత్నిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది అయితే కాంగ్రెస్ పార్టీ వనపర్తి లోపల చాలా బలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల లోపల అరవై వేల పైజీలకు ఓట్లు కూడా రావడం ఒక చెప్పుకోదగినటువంటి అంశం అయితే మంత్రి పైన వ్యతిరేకత అయితే ఉన్నది బీజేపీకి సంబంధించి ఆ వనపర్తి జిల్లా లోపల బలమైనటువంటి లీడర్ లేకపోవడం క్యాడర్ కూడా లేకపోవడం అక్కడ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్యనే గట్టి పోటీ ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది అయితే టికెట్ ఎవరు సంపాదించుకుంటారు అనేదే ఇక్కడ చర్చనీయాంశంగా ఉన్నది మంత్రి పైన కంప్లీట్గా వనపర్తి జిల్లా లోపల నిరంజన్ రెడ్డి పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నమాట నిజం ఏదైతే దేనికి సంబంధించి ద్వితీయ శ్రేణికి సంబంధించినటువంటి లీడర్లను ఎవరిని కూడా ఎదగనివ్వకపోవడం పట్టించుకోకపోవడం అనేది ఆ విమర్శలు ఉన్నాయి వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి పెద్దమందడి మండల ఎంపీపీ మెగారెడ్డి మంత్రితోటి విభేదించి దూరం అవ్వడం జరిగింది మంత్రితో కలిసి పని చేయలేమని చెప్పేసి బహిరంగంగానే వీళ్ళు విమర్శలు కూడా చేయడం జరిగింది పెద్దమందడి మండలం మునిగిళ్లకు చెందినటువంటి శివ మంత్రి నిరంజన్ రెడ్డి పైన భూ వివాదాలకు సంబంధించినటువంటి అంశాన్ని సోషల్ మీడియా లోపల పోస్ట్ పెట్టడం వల్ల ఆయన పైన అనేక కేసులు పెట్టి ఆయన ఇబ్బంది గురి చేసినట్టుగా తెలుస్తూ ఉన్నాయి దీంతో అతని పైన అరెస్ట్ కూడా చేయించడం జరిగింది ఇట్లా ఎవరైనా మంత్రిని తిట్టినట్టయినా విమర్శించినట్టయినా జరిగితే అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉన్నది మంత్రి పైన అట్లానే పోలీసులను అడ్డు పెట్టుకొని మంత్రి ప్రతిపక్షాలను భయపెడుతున్నారు అనేటువంటి టాక్ కూడా నడుస్తూ ఉన్నది వనపర్తి మున్సిపాలిటీలో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ పట్టించుకోకపోవడం మంత్రి నిరంజన్ రెడ్డి కూడా జోక్యం చేసుకోకపోవడంతో కొంత వనపర్తి జిల్లా లోపల నెగటివ్ టాక్ అయితే రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పైన ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లోపల ఆధిపత్య పోరు నడుస్తూ ఉన్నది కొంతకాలంగా చిన్నారెడ్డికి అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు కొంత గ్యాప్ అనేది పెరిగింది ఈ క్రమంలోపలే రాజకీయాల్లో ఈ లోపల శివసేనారెడ్డి కూడా టికెట్ రేస్ లోపల ముందున్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఇదే జరిగితే రెడ్డి టికెట్ దక్కించుకొని చిన్నారెడ్డి చాలా సీనియర్ లీడరు మంచి పేరున్నటువంటి లీడర్ కాబట్టి ఆయనను వచ్చే ఎన్నికల లోపల టికెట్ కనుక ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఎంపీగా కూడా పోటీ చేయించేటువంటి అవకాశం అయితే ఉంది గత ఎన్నికల లోపల ఎమ్మెల్సీగా పోటీ చేయి చేయించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి చిన్నారెడ్డిని అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి అక్కడ అయితే ఇప్పుడు ఎలాంటి ప్రభావం అయితే లేదు కొంత మోడీ హవా అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి బీజేపీకి కొంత జనాదరణ దృష్ట్యా ఎవరన్నా లీడర్లు ఎవరన్నా గతంలో బీజేపీ నుంచి అంటే తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి నాగనమోని చెన్నరామును ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీ పార్టీ లోపల జైన్ కావడం జరిగింది ఆయనే ఒకవేళ ఆయనే ఒకవేళ కనుక బీజేపీ పార్టీ నుంచి ఆయన ఉంటే కనుక ఆయనే బీజేపీ నుంచి పోటీలో ఉండే అవకాశం అయితే ఉంది అక్కడ కాంగ్రెస్ పా కమ్యూనిస్టు పార్టీలు అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా కొంత అభిమానులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరికి మద్దతు తెలుపుతారు అనేటువంటిది కొంత ప్రశ్నార్థకంగా ఉన్నది అయితే వచ్చే అయితే ఇక్కడ ఉన్నటువంటి నిరంజన్ రెడ్డికి సంబంధించి అనుకూల అంశాలేంటి ప్రతికూల అంశాలు ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి అనుకూలమైనటువంటి అంశాలు నియోజకవర్గం మంత్రి సాక్షాత్గా ఉండడం నియోజకవర్గం అభివృద్ధి పనులు జరగడం అదేవిధంగా టౌన్ రోడ్ల విస్తరణ జేఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ గుడుకుర డిగ్రీ కాలేజీల ఏర్పాటు డెబ్బైకి పైగా మినీ ఎత్తిపోతల పథకాల ఏర్పాటుతోటి సాగునీరు అందించడం ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ మార్కెట్ నిర్మాణం ఇవన్నీ కూడా నిరంజన్ రెడ్డికి అనుకూలమైనటువంటి అంశాలు ఇక ప్రతికూలమైనటువంటి అంశాలు ఏంటంటే పార్టీలో సీనియర్లను ద్వితీయ శ్రేణి నాయకుల సూచనలు పట్టించుకోకపోవడం వ్యతిరేక పోస్టులు పెట్టిన వాళ్ళపైన కేసులు పెట్టించడం ప్రతిపక్షాలపైన ఉక్కుపాదం విలువైన భూముల భీములు కొన్నారనేటువంటి ఆరోపణలు జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి తిరుగుబాటు మున్సిపాలిటీ లోపల జరిగినటువంటి అవినీతిని పట్టించుకోకపోవడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల లోపల నిరంజన్ రెడ్డికి ప్రతికూల అంశాలుగా మారేటువంటి అవకాశం అయితే ఉంది అయితే దీంట్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల లోపల ప్రధాన పార్టీలకు వచ్చినటువంటి ఓట్లు ఎట్లా ఉన్నాయంటే నిరంజన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు చిన్నారెడ్డికి అరవై వేల రెండు వందల డెబ్బై ఒక్క ఓట్లు బీజేపీ నుంచి మూడు వేల ఓట్లే రావడం అదేవిధంగా బీఎస్పీ నుంచి రెండు వేల ఓట్లు పోలవ్వడం ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యనే గట్టి పోటీ జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది వచ్చే ఎన్నికల లోపల కూడా వనపర్తి జిల్లా లోపల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీనే మధ్యలోనే పోటీ ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది అయితే పొలిటికల్గా అంటే వనపర్తి జిల్లా లోపల రాబోయే రోజుల లోపల కొంత ఏకచత్రాధిపత్యం ఏదైతే ఉందో నిరంజన్ రెడ్డికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి మళ్ళీ సిట్టింగ్లోకే సీట్ ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యం లోపల వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి పోటీ చేస్తే మరి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నటువంటి హాసియా జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యాత్ర భాగంగా వనపర్తి జిల్లా లోపల కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందా వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ పై చేయి సాధిస్తుందా ఈ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి నష్టం కలిగిస్తాయా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే